కేంద్ర ప్రభుత్వ నిర్లిప్త వైఖరికి వ్యతిరేకంగా వచ్చే 2 వారాల్లో 31వ తారీఖున కానీ 30వ తారీఖున కానీ మోడీ గారికి రక్తదాన కార్యక్రమం చేయబోతా ఉన్నారు. విద్యార్థులు యువకులు కూడా దానిలో పాల్గొని మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి రక్తం దానం చేసి వైఆర్ బ్లడ్ బ్యాంకుల ద్వారా వారికి అందించవలసిందిగా ఏర్పాటు చేయవలసిందిగా ఒక కార్యక్రమం చేపడతాం. ఉన్నారు ఉద్యోగం లేకుండా దెబ్బతింటున్నారు, మధ్య తరతాడు బయటకు రాలేదు అనుకుంటున్నారు మీరు. కడుపు రగులుకుపోతా ఉంది, బయటికి రావట్లేదు అనుకుంటారు. ఇవాళ నిన్న అనకాపల్లిలో వేలాది మంది విద్యార్థులు కదం దొక్కారు, మొన్న కాకినాడ దొక్కారు, అటు మొన్ననే అనంతపురం దొక్కారు. దురదృష్టవశాత్తు మీడియా కొన్ని చూపించకపోవచ్చు, కానీ ఇక్కడ ప్రజల్లో కడుపులో రగులుతూ ఉంది. మేము దాన్ని చూపిస్తాం. ఆ ఉద్యమ స్ఫూర్తిని మాత్రం ఢిల్లీ వరకు కూడా 1500 మంది తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారి ఇంటి మీదకి వెళ్ళాం. మేము ధర్నా చేసాం, దీక్షలు చేసాం, పాదయాత్ర చేసాం, బస్ యాత్ర చేసాం, ఆగస్టు 11 సర్ను పిలిపించాం, ఏం చేయాలి అన్నీ చేసాం, ఇంకేం చేయాలి. Thank you.